నిశ్చితార్థానికి ఏ అవిజ్ఞాలు లేకుండా జరగాలంటే ఈ ఇంట్లో ముందుగా నాలుగు పూజలు జరిపించాలని చెప్పారు. నీ పరుగు చూస్తుంటే నా పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోందని భయంగా ఉంది. ఎలా ఉన్నా రోజీ? బాగున్నాను సిద్ధు. సిద్ధు ఏంటి సడన్ గా ఎలా వచ్చి షాక్ ఇచ్చాడు? ఏమైంది? ఏం జరిగింది? లోకి, ఏదో కింద పడిన శబ్దం వినిపించింది. ఏం లేదు నాని, రోజీ ఆ వాల్ క్లాక్ సెట్ చేసి అక్కడ పెడుతుంటే బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతుంటే అంతలో మేమిద్దరం వచ్చి పడకుండా పట్టుకున్నాం. రోజీ, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మమ్మ. అవును, ఈ అబ్బాయి ఎవరు, నీ ఫ్రెండా? కాదు నాని. అమ్మమ్మ, ఇతని పేరు సిద్ధు. అమెరికాలో సిద్ధు అంటే మన నందిని లవ్వర్ కదూ. అమెరికాలో పెద్ద డాక్టర్. అవునమ్మమ్మా, ఇతను మన నందిని లవ్వరే. నందినికి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చారు. అంతేకాదు, మేము ముగ్గురం మంచి ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్న మందు సరిపోదని వీడొకడా? చూసావా అమ్మా, ఇన్నాళ్ళు నందిని తన లవర్ సిద్ధు అని చెప్పింది, కానీ సిద్ధు ఫోటో మాత్రం మనకు చూపించలేదు. అవును, అస్సలు చూపించలేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఏం లేదు తాతయ్య, తనని సరదాగా ఆట పట్టిద్దాం. ఏం చేద్దామంటే, సరే సరే, ముందు నందినిని పిలవండి. నందిని, ఒకసారి ఇలా రా, నీకోసం ఎవరో వచ్చారు. ఇదేంటి, సిద్ధు ఇక్కడున్నాడేంటి? పైగా నందిని సిద్ధు టెన్షన్ గా ఉన్నారు, అందరూ కోపంగా చూస్తున్నారు. కొంపతీసి మా నాటకం బయటపడిందా? అక్కడే ఆగిపోయావే, రా. చూడు, కొన్ని విషయాలు నువ్వు ఎంతో దాచాలనుకున్నా దాచలేవు, అనుకోకుండానే అవి బయటపడతాయి. ఇదిగో, ఇతనెవరో నీకు తెలుసా? తెలుసు బావా. ఎలా తెలుసు? అంటే అది అది అమెరికాలో. అమెరికాలో? చూడు, ఇప్పుడు కూడా అబద్ధం చెప్పాలని ప్రయత్నించకు. మీ ముగ్గురు గురించి మాకు మొత్తం నిజం తెలిసిపోయింది. అవును, ఈ అబ్బాయి ఇక్కడికి రావడంతో మీ ముగ్గురు మధ్య సీక్రెట్ ఏంటో మాకు తెలిసిపోయింది. అది కూడా తను మొత్తం మాకు చెప్పేసింది. అంటే నందిని మొత్తం చెప్పేసిందా? నా గురించి వీళ్ళకి తెలిసిపోయిందా? ఏంటమ్మా, మేమేదో సరదాగా నిన్ను ఆట పట్టించాలనుకుంటే నువ్వు అంత టెన్షన్ పడతావేంటి? తన్ నా లవర్ సిద్ధు అని చెప్పచ్చు కదా.
ఇందాక తన్ని లవర్ సిద్ధు అని రోజీ మాకు చెప్పింది. అమ్మయ్యా, అంటే మా విషయం బయటపడలేదన్నమాట. అనవసరంగా టెన్షన్ పడ్డాను. హాయ్ సిద్ధు. హాయ్. జంట చాలా బాగుంది. మరి మా జంటలా ఉందో చెప్పనాని? మీ జంట కూడా చాలా బాగుందిరా. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. నమస్తే అండి. ఆయన మా తాతయ్య. నమస్తే. నమస్తే. తిను. ఆగు రోజీ, నన్ను నువ్వు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నన్ను నేనే పరిచయం చేసుకుంటాను. హాయ్ బాస్, దిస్ ఇస్ లోకి. పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. సిద్ధు, నువ్వెందుకు తెలియదురా బాబు, కలలో కూడా వచ్చేస్తున్నావు. నీది బగ్గి భయపడే కదా, నేను అమెరికా నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది. మొత్తానికి మా నందిని చూడకుండా ఉండలేక ఇక్కడికి వచ్చారన్నమాట. ఈ చచ్చేది ఇక్కడ పెద్ద అడ్డు అనుకుంటే దాని లవర్ కూడా ఇక్కడికే వచ్చి చచ్చాడా? యాక్సిడెంట్ అయింది నందనే కాదు, రోజీకి. సరే, ముందు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. నేను ఎయిర్పోర్ట్లోనే ఫ్రెష్ అయ్యి వచ్చానండి, ఏం పర్వాలేదు. పాపం నందనీకి ఎలా ఉందో అని టెన్షన్ పడి వచ్చినట్టున్నాడు. అవును భార్గవి, ఎంతైనా నందిని పేషెంట్ కదా. ఒక డాక్టర్గా ఆ కేర్ ఉంటుంది, అందులోనూ తను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి. ఇక్కడుంది, అప్పుడు ఇక్కడ అడిగితే మొత్తం చెప్పేశాను. ఇప్పుడు ఏం చేయాలి? సిద్ధు, నీకు ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని పరిచయం చేయాలి. అజీ, అజీ రా. అజీ, అజీ, ఇతని పేరు సిద్ధు, మన నందిని లవర్. ఏమిటి ఇలా చూస్తుంది? ఇప్పుడు ఈవిడని చూస్తుంటే మా గుట్టంతా విప్పేలా ఉంది. మేము ముగ్గురం దొరికిపోతాం.
సాక్ష్యాలతో సహా దొరికిపోతాం. అందుకే ఈవిడ గంట ముందు నేనే మొత్తం నిజం చెప్పేస్తాను. నానమ్మగారు, మనం ఒకసారి యూఎస్లో మీట్ అయ్యాం కదా. ఏంటి బాబు, మనం మీట్ అయ్యామా? ఎప్పుడు? అదే, ఒకసారి మీ దగ్గరికి వచ్చి మాట్లాడాను కదా. యుఎస్ లో బోల్డ్ మంది నా దగ్గరికి వస్తుంటారు, పోతుంటారు. ఎంతమంది నేను గుర్తుపెట్టుకుంటాను? నిన్ను గుర్తులేనా? కొంచెం కూడా గుర్తులేవు. ఈవిడేంటి ఇంత పెద్ద బద్దం ఆడేస్తుంది? మంచి చేయాలనా, తర్వాత తాట తీయాలనా? అది కాదండి. ఆ రోజు నానమ్మే గుర్తులేదంటుంది కదా, మళ్ళీ ఎందుకు అడుగుతావు? అంటే అది ఆ రోజు. ఏం సిద్ధు, నిజంగానే చూసావా? సరే, అసలు ఏ పని మీద నానమ్మను కలిసావో అది చెప్పు, అప్పుడైనా ఆవిడికి గుర్తుకొస్తుందేమో. అవును, వదిలి చెప్పింది కరెక్ట్. ఎప్పుడు ఏ పని మీద కలిసావో చెప్పు. రోజీ, ఆ విషయం చెప్పానంటే మన నాటకం అంతా బయటపడుతుంది. సరేలే, ఈవిడే సైలెంట్గా ఉన్నప్పుడు నేను ఆ రహస్యాన్ని బయటపెట్టడం ఎందుకు? నేను కూడా కాసేపు సైలెంట్గా ఉండడమే మంచిది. తరువాత ఏం జరుగుతుందో చూద్దాం. సారీ నానమ్మ, సడన్గా మిమ్మల్ని చూసేసరికి ఎక్కడో కలిసినట్టు అనిపించింది, అందుకే అలా అడిగాను. ఏంటి సిద్ధు, చాలా రోజుల తర్వాత నీ ఫియాన్సీని చూడగానే చాలా కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు. అది సరే, ఇంతకీ తమరు ఎక్కడ దిగారు? ఏదైనా ఇంట్లో దిగారా లేక హోటల్లో దిగారా? అంటే రోజు వచ్చి నందినికి ట్రీట్మెంట్ చేయాలి కదా. సంధ్య, ఆపు నీ మాటలు. నందిని కూడా మన మనవరాలతో ఇక్కడే ఉంటోంది కదా, తను కూడా ఇక్కడే ఉంటాడు, ఎక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి? పేషెంట్లు డాక్టర్స్ ఉండడానికి మన ఇల్లేమైనా హాస్పిటల్ అన్నానమ్మా. ఇదిగో సంధ్య, హాస్పిటల్ అనే పదంలోనే హాస్పిటాలిటీ ఉంది. అంటే దాని అర్థం మర్యాద. మనది మర్యాద గల కుటుంబం, అతిథి దేవో భవ అన్నారు. ఇక నువ్వేం మాట్లాడుకో. సరే, పైన రెండు గదులు ఖాళీగానే ఉన్నాయి కదా, అందులో ఒక గదిలో సిద్ధు ఉంటాళ్లే. నందిని, తనని పైన రూమ్లోకి తీసుకెళ్ళు. రా సిద్ధు. ఒకసారి ఇలా వస్తారా? ఏంటి సంధ్య, ఏమైంది? ఎందుకు నన్ను సడన్ గా పిలిచి కోపంగా చూస్తున్నావు? దారిని పోయేవాళ్ళందరినీ నెత్తిని పెట్టుకుంటున్నారు. నా తమ్ముడు విజయ్కి చిన్న ఉద్యోగం అడిగితే మాత్రం మెరిట్ టాలెంట్ అని మాట్లాడతారు. ఇదేనా వీళ్ళ పెద్దరికు? సంధ్య, వాళ్ళేమి పర్మనెంట్ గా ఉండడానికి రాలేదు కదా, కొంచెం అర్థం చేసుకో. వాళ్ళ ముఖాలు చూస్తుంటే వాళ్ళకి ఇండియాలో ఈ ఇల్లుని ఒక గెస్ట్ హౌస్ లో చేసుకుని వచ్చిపోయేలా ఉన్నారు. ఒక పని చేయండి, ఈ ఇంటి బయట స్టార్ హోటల్ అనే బోర్డు అయినా స్టార్ హాస్పిటల్ అనే బోర్డు అయినా పెట్టండి. అప్పుడు ఈ ఇంటి గురించి అందరికీ బాగా తెలుస్తుంది. అలాగే మీ అమ్మమ్మ అజ్జీలు ఉన్నారు కదా, వాళ్ళు అక్కడ రిసెప్షనిస్ట్లుగా పెట్టండి.
చాలా బాగుంటుంది. సంధ్య, మన లోకీ రోజీల పెళ్ళయ్యే వరకు కాస్త ఓపిక పట్టు. నా బ్రతుకంత ఇలా ఓపిక పట్టడంతోనే సరిపోతుంది. నా కర్మ. సంధ్య, అసలు నీ ప్రాబ్లం ఏంటమ్మా? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? ఇప్పుడేం జరిగిందని? నీకేం లోటు చేసావని? తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి మంది. ఆ విషయం నీకు తెలుసు. ఇన్నేళ్లుగా ఏ ఆస్తిపాస్తులు ఇవ్వనే ఆనందం మా మనోరాలు తెచ్చింది. తన స్నేహితురాలు నందినితో ఈ ఇంట్లో సందడి మరింత పెరిగింది. ఎంతో కాలం తర్వాత అందరూ చాలా సంతోషంగా ఉన్నాం. ఏ మనిషికైనా ఇంతకన్నా ఏం కావాలమ్మా? నువ్వు కూడా ఇలా ఆలోచించి అందరితో కలిసిపోతే చాలా మంచిది. అలా ఉండటానికి ప్రయత్నించు తల్లి. సో అక్కడ జరిగింది ఇది. ఆవిడకి మీ ఇద్దరి సంగతి మొత్తం తెలుసు. మరి నువ్వు అడగగానే నువ్వెవరో తెలియనట్టుగా మాట్లాడింది. ఎప్పుడు చూడలేదని చెప్పింది? అదంతా అబద్ధం. నేను తనకు తెలిసిన కావాలనే అలా చెప్పింది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఆవిడ నన్ను కోపంగా గంభీరంగా చూస్తూనే ఉంది. ఏంటి రోజీ, మనం ఇలా దొరికిపోయావేంటి? అసలు అజ్జి ఫారెన్కి వెళ్ళిందంటే 3 నెలల దాకా రాదంట. అలాంటిది వారానికే వచ్చింది. అలా ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలిసింది. సిద్ధు చెప్పింది కరెక్ట్. అజ్జికి మన గురించి మొత్తం తెలుసు, మొత్తం తెలుసు. ఏమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నావు? అజ్జికి నేను తన మనవరాలని తెలిసింది కాబట్టి ఆ రోజు అమ్మమ్మ నన్ను ఇంట్లోంచి బయటికి గట్టేస్తే అమ్మమ్మతో గొడవ పడి మరీ నన్ను తనతో తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళాక నేను అనాథని, నన్ను వదిలేయండి, మీరంతా హ్యాపీగా ఉండండి అని నేను మాట్లాడుతూ ఉంటే తనెంతో బాధగా ఫీల్ అయింది. ఇంకెప్పుడు నువ్వు అనాథవని మాట్లాడుకో అని నా మీద సీరియస్ అయింది. అలా ఎందుకు సీరియస్ అయిందో నాకిప్పుడు అర్థమవుతోంది. తనకి నా చావు గురించి మొత్తం తెలిసినా నాకు ఏమాత్రం అనుమానం రాకుండా నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంది. కానీ లోపల మాత్రం తనెంతో బాధపడింది. రోజీ, నువ్వంటే అజ్జికి ప్రాణం కదా, అందుకే ఈ విషయం తనకి తెలిసిందని నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేమని తను సైలెంట్గా ఉంటూ తనలో తను కుమిలిపోతుంది. అసలు ఆవిడకు మొత్తం తెలిసినా ఇలా సైలెంట్గా ఉన్నారంటే దాని వెనుకాల ఏదో కారణం ఉంది. మనం ఈ విషయం బాగా ఆలోచించాలి, లేదంటే. అత్తయ్యలు ఇక్కడున్నారా? ఏంటత్తయ్యా, నీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయేంటి? ఎందుకే అరుస్తున్నా? ఏం లేదమ్మా. అత్తయ్యా, నువ్వు ఏడుస్తే బాగుండు, నవ్వుతుంటే బాగుంటావు. అవునా? సూపర్. అవును, నువ్వేనా కొత్తకొచ్చిన మావయ్యి? మాలోకి మావయ్య చెప్పాడు నువ్వు వచ్చావని. మనం చాలా పర్సనల్ విషయాలు మాట్లాడుకోవాలి. ఇక్కడైతే ఎవరో ఒకరు వస్తారు, దగ్గరలో ఏమైనా పార్కుందా?
ఇంటి పక్కనే పార్క్ ఉంది సిద్ధు. ఈవినింగ్ అక్కడ వెయిట్ చేస్తాను. నువ్వు ఒంటరిగా వచ్చేయి. అలాగే. మావయ్య మావయ్య నువ్వు ఇక్కడే ఉండు, మనం ఆడుకుందాం. ఇషా, మీ మావ ఇప్పుడే వచ్చారు కదా, తన్ని కాసేపు రెస్ట్ తీసుకో. నువ్వు మనం బయటికి వెళ్దామే. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో సిద్ధు. ఓకే. సిద్ధు రానందిని, నీకోసమే ఎదురు చూస్తున్నాను, కూర్చో. సిద్ధు, ఒక్క కాల్ కూడా చేయకుండా ఇలా సడన్ గా ఇండియాకు వచ్చావేంటి? నేను ఇక్కడికి రావడానికి కారణం నీ మీద నాకున్న ప్రేమే నందిని. నువ్వు నాకు కావాలి, నేను నీకు కావాలి. రోజీకి తన ఫ్యామిలీ కావాలి, అందరికీ దగ్గర అవ్వాలి, తన గురించి అందరికీ నిజం తెలియాలి. ఇవన్నీ జరగాలంటే మనం ఒకటి చేయాలి. ఏం చేయాలి? మనిద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.